హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసీ హోమ్స్. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ సాయినాథ్, నేను ఎస్డబ్ల్యూసీ హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్తో అయితే మేము ముందుకైతే వచ్చాను. సో దీంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లాస్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే మనకి అయితే సేల్కి అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 5.5 square feet అయితే 5.5 cents అయితే కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్గా 267 square yards అండి, 267 square yards ఐ మీన్ 5.5 cents అయితే కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకి 3,300 square feet వస్తుంది. సో విల్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మీకు ఈ కమ్యూనిటీ మొత్తం మీకు చూపిస్తాను, అండ్ అదేవిధంగా విల్లా ఏ విధంగా ఉంది అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏ విధంగా ఉంది మొత్తం మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అదేవిధంగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉంటుంది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీకోసం అయితే ప్రాపర్టీస్ అయితే మీకు తేగలను. అండ్ అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి, సో దట్ మన ఛానల్లో రెగ్యులర్గా ప్రాపర్టీస్ అనేది అప్డేట్ అవుతుంటాయి. మనం అప్లోడ్ చేసినప్పుడు రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు మన వీడియో అయితే చేరుతుంది. సో ఒకసారి వీడియోలో అయితే మిస్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ వచ్చేసి మనకి టోటల్గా 6.5 cents అయితే 6.5 acres అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. టోటల్ కమ్యూనిటీ వచ్చేసి టోటల్గా 40 villas ఉంటాయి మనకి, 40 villas ఉంటాయి. అన్ని మనకి డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ఉంటాయి. టోటల్గా 5.5 cents అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మనకి బిల్టప్ ఏరియా మనకి డూప్లెక్స్కి అయితే మనకి 3,300 square feet వస్తుంది, అండ్ అదేవిధంగా మనకి ట్రిప్లెక్స్కి అయితే 3,800 square feet అయితే వస్తుంది. సో దీంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి. మొత్తం ప్రైస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. సో ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి, అండ్ అదేవిధంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కాల్ చేయొచ్చు. సో ప్రైస్ అయితే మనకి మినిమం 1.65 crore నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, 1.67 crore నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఇస్తాను, కాల్ చేయొచ్చు, సైట్ వీజ్ చేపిస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి విల్లా ప్రాజెక్ట్ యొక్క ఎంట్రీ అండి. సో ఇది ఒక 70 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ. ఇది ఇది ఒక DTCB అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో దీంట్లో మనకి 6.5 acres మనకి విల్లా ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ చూస్తున్న రోడ్ వచ్చేసి ఇదంతా మనకి 80 feet రోడ్ అండి ఇది. సో ఇది వచ్చేసి మనకి కర్నూలు ఎయిర్పోర్ట్కి జస్ట్ 9 kilometer డిస్టెన్స్లో అయితే ఉంటుంది, అండ్ అదేవిధంగా మనకి నంద్యాల చెక్ పోస్ట్ నుంచి 7 kilometer డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ రాజీవ్ గృహ హోమ్స్ దాదాపు 4,000 homes అయితే ఉన్నాయి. సో దానికి మాత్రం జస్ట్ 4 kilometers అయితే ఉంటుందండి. అండ్ మనకి నియర్ బై కనుక చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండ్ అప్కమింగ్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ మనకి చాలా నియర్ బై ఉంటుంది. అండ్ అదేవిధంగా శ్రీ చైతన్య కాలేజ్ అండ్ నారాయణ కాలేజ్ కూడా చాలా నియర్ బై అయితే ఉంటాయండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్ యొక్క ఎంట్రీ గేట్ అండి ఇది. సో ఇది వచ్చేసి ఫస్ట్ గేట్, అండ్ సెకండ్ గేట్ వచ్చేసి మీకు రానున్న వీడియోలో అయితే చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ గేట్ అండి, ఎంట్రీ గేట్ ఇది. సో మనకి ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. సో విల్లా ప్రాజెక్ట్ మొత్తం ఓవరాల్గా అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ గేట్. మనకి టోటల్గా మొత్తం అన్నీ వచ్చేసి ఆర్ఎస్ఎస్ ఫ్రేమ్ టైల్స్ వాడారు కింద వచ్చేసి ఫ్లోరింగ్కి వచ్చేసి. సో మనకి ఈ కమ్యూనిటీలో మనకి టోటల్గా స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు, పార్టీ హాల్ ఇస్తున్నారు, అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి ప్రాజెక్ట్ మొత్తం ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ అయితే చేయిస్తున్నారు. అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనకి ఒక అవుట్డోర్ జిమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ అదేవిధంగా ఒక జాగింగ్ ట్రాక్ కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ అండ్ క్లబ్ హౌస్ అండి. సో క్లబ్ హౌస్ కూడా మనకి అరౌండ్ మనకి 3,000 square feet అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి G+1 అయితే ఉంటుంది క్లబ్ హౌస్ అనేది. 3,000 square feet మనకి క్లబ్ హౌస్ అయితే మనకి డిజైన్ చేశారండి. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మనకి ఇండోర్ గేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ అదేవిధంగా మనకి పార్టీ హాల్ కూడా అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారండి దీంట్లో. అండ్ మీరు ఫ్రంట్ సైడ్ చూస్తున్నది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ అవెన్యూ ప్లాంటేషన్ అయితే మనకి చాలా బాగా అయితే చేశారండి. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రీ అయితే ఉంటుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియాకి. అండ్ అదేవిధంగా మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్గా 19,000 liters కెపాసిటీతో మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో మీరు చూస్తున్నారు కదా మొత్తం ఆర్ఎస్ఎస్ ఫ్రేమ్ రోడ్స్ అండి, ఇవన్నీ మనకి చాలా క్వాలిటీ ఉంటాయి. మనకి ఎయిర్పోర్ట్స్లో ఏదైతే రోడ్స్ అయితే యూజ్ చేశారో సో కన్స్ట్రక్ట్ చేశారు. సో అదేవిధంగా మనకి ఆర్ఎస్ఎస్ ఫ్రేమ్ వర్క్ అయితే మనకి కవర్ చేశారండి. సరే ఆర్సీసీ డ్రైన్స్ అయితే కవర్ చేశారండి. సో ఇదంతా మనకి అవెన్యూ ప్లాంటేషన్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ అదేవిధంగా పార్క్ లాగా అయితే మనకైతే యూజ్ చేసుకోవచ్చు అండి ఇది.
సో మనకి ముందర కనిపించే వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. సో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ లేదంటే అవెన్యూ ప్లాంటేషన్ కానీ లేదంటే పార్క్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. ఎవరికైనా వచ్చి సైడ్ వ్యూ చేసిన వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఒక లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది. సో మనకి స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు, క్లబ్ హౌస్ ఇస్తున్నారు అండ్ అవుట్డోర్ జిమ్ ఇస్తున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే మనకి దీంట్లో వచ్చేసి మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కమ్యూనిటీలో మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అండ్ అదేవిధంగా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్లయితే మనకి అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఓవర్ హెడ్ ప్లాంట్ అయితే మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి టోటల్గా మనకి 19,000 లీటర్స్తో ఓవర్ హెడ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ప్రతి విల్లాకి 9,000 కెపాసిటీతో మనకి ఒక సంప్ అయితే ఇస్తున్నారండి. అండ్ అదేవిధంగా కమ్యూనిటీ మొత్తానికి మనకి ఆర్నమెంటల్ స్ట్రీట్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మొత్తం వెంచర్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా అయితే లైట్స్ అయితే డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఇది మనకి ఓవర్ వ్యూ అయితే ఉంటుంది ఈ విధంగా. సో మనకి ఈ కమ్యూనిటీ మనకి విల్లాస్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను. సో మీరు చూస్తున్నారు కదా దీంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ అయితే మీకు రైట్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్. అండ్ అదేవిధంగా మనం లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అండి. సో దీంట్లో మనకి 5.5 సెంట్స్ అండ్ 6 సెంట్స్లో మనకి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో ఈ విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. సో దీంట్లో మనకి డూప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ట్రిప్లెక్స్ విల్లాస్ కూడా ఉన్నాయి. మనకి G+1 ఉంటుంది అండ్ అదేవిధంగా G+2 కూడా ఉంటుంది. సో మనకి రోడ్స్ కనుక చూసినట్లయితే రోడ్స్ వచ్చేసి 33 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా, ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి. అండ్ అదేవిధంగా మీరు లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మనకి డూప్లెక్స్ విల్లాస్ విత్ ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ అవి. టోటల్గా మనకి 3,300 స్క్వేర్ ఫీట్లు అయితే మనకి బిల్టప్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ట్రిప్లెక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 3,800 స్క్వేర్ ఫీట్లు అయితే మనకి ఉంటుంది. సో సార్ మీకు ఓవర్వ్యూ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మనకి టోటల్ ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. మనకి రోడ్స్ వచ్చేసి మనకి అన్ని 40 ఫీట్ రోడ్స్ 33 ఫీట్ రోడ్స్ అయితే ఇచ్చారు చూడొచ్చు. అండ్ మనకి విల్లా ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి దీంట్లో డూప్లెక్స్ విల్లాస్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ రెండు ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా ఇది. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తే వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ట్రిప్లెక్స్ విల్లా ఇది. సో ఈ ఎలివేషన్ ఇవన్నీ మీకు వీడియోలో వచ్చేటట్టు చేస్తాను. సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ విల్లా అండ్ ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ట్రిప్లెక్స్ విల్లా ఇది. అండ్ ఇప్పుడు ఒకసారి మీకు ఇది వచ్చేసి మోడల్ విల్లా అండి. మనకి ఒకసారి ఏ విధంగా ఉన్నది మొత్తం అనేది మీకు చూపిస్తాను ఒకసారి. సో మనకి కార్ పార్కింగ్ అయితే మనకి 2 కార్ పార్కింగ్ స్పేసెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి సైడ్కి చూసుకోవచ్చు మనకి గార్డెనింగ్ దాకా మనకి మంచిగా అరేంజ్ చేశారు ఇక్కడ. సో చూసుకోవచ్చు బయట లాన్ లాగా పెట్టారు మనకి ఇక్కడ. అండ్ మనకి ఎలివేషన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 4 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. కింద వచ్చేసి ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ అదేవిధంగా పైన మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. సో చాలా స్పేషియస్గా ఉన్నాయి బెడ్రూమ్స్ కూడా. సో మనకి ఇది ఇక్కడ వచ్చేసి మనకి 2 కార్ పార్కింగ్ స్పేసెస్ అవైతే అవైలబుల్ ఉంది. సో మనకి ఎంట్రీ కాగానే మనకి పక్కన వచ్చే సెట్ బ్యాక్ బ్యాక్ మనకి సైడ్స్ వచ్చే సెట్ బ్యాక్ అరౌండ్ మనకి 3.5 ఫీట్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ మనకి 5 ఫీట్ వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఇక్కడైతే మనకి ఎంట్రెన్స్ ఉంది అండ్ ఎంట్రెన్స్లో మనకి ఒక స్లైడెడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి మనకి కిచెన్కి అయితే ఒక స్లైడెడ్ విండో అయితే మనకి ఇక్కడ బయటకి అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే మనకి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి డోర్ చూసుకోవచ్చు మొత్తం అంతా టేక్అవుట్ డోర్ అయితే యూజ్ చేశారండి. అండ్ మనకి ఇదంతా మనకి లివింగ్ ఏరియా అయితే వస్తుంది. సో లివింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో చూసుకోవచ్చు మనకి దీంట్లో వచ్చేసి 2 స్లైడెడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి చిన్న స్లైడెడ్ విండో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దాదాపు 4 స్లైడెడ్ విండోస్ అయితే వచ్చాయి ఇక్కడ మనకి. ఐ మీన్ 2 వచ్చాయి మనకి స్లైడెడ్ విండోస్ అనేటివి. ఒకటే దాంట్లో కంబైన్ చేశారు. అండ్ మనకి అక్కడ కనుక చూసినట్లయితే మనకి అక్కడ కూడా ఒక స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి లివింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా అయితే ఉందండి. సో మనకి టీవీ యూనిట్ కానీ అన్నీ ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. సో దీంట్లో వచ్చేసి మనకి కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఒక గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఓపెన్ కిచెన్ ఉంటుంది విత్ డైనింగ్ ఏరియా అయితే ఉంటుందండి ఇక్కడ. సో ఇదంతా మనకి
అటు చూసుకున్నట్టయితే మనకి అక్కడ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది, అది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. అండ్ పక్కన మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒకరి కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి స్టేర్ కేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లా, మనకి 5.5 సెంట్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. ప్రస్తుతం నేను చూపిస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ విల్లా, ఇది వచ్చేసి మోడల్ విల్లా అండి. మనకి గజాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి 267 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి కన్స్ట్రక్షన్ అయితే వస్తుంది. అండ్ మనకి బిల్డప్ ఏరియా కనుక చూసినట్లయితే బిల్డప్ ఏరియా వచ్చేసి 3,300 స్క్వేర్ ఫీట్లో అయితే మనకి బిల్డప్ ఏరియా అయితే ఉందండి టోటల్ విల్లా అనేది. సో మనకి చూసుకోవచ్చు కిచెన్ కూడా మనకి ఇదంతా మనకి ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది. సో ఇదంతా చూసుకోవచ్చు మీరు. అండ్ మనకి వాష్ బేసిన్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి మనకి ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు, మొత్తం అయితే గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఫ్లోరింగ్కి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ వస్తుంది. సో ఇంకా మనకి కటింగ్ అయితే కాలేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ వాష్ బేసిన్ అయితే వస్తుంది. సో మనకి ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అయితే వస్తుందండి. సో ఈ ప్లేస్లో మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. మనకి ఇక్కడ కూడా మనకి స్లైడర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వెంటిలేషన్ అయితే చాలా మంచిగా ఉంటుంది. సో ఇది వచ్చేసి కార్నర్ విల్లా అండి. అండ్ మనకి కింద వచ్చేసి మనకి స్టేర్ కేస్ కింద మనకి స్పేస్ వేస్ట్ చేయకుండా మనకి ఇక్కడైతే స్టోర్ రూమ్ లాగా అయితే ఇచ్చారండి. సో స్టోర్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో స్టేర్ కేస్ కిందకి ఇచ్చారు, మనకి స్పేస్ అయితే వేస్ట్ కాకుండా అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కనుక చూసుకున్నట్లయితే, సో గ్రౌండ్ ఫ్లోర్ మనకి ఇంకా గెస్ట్ బెడ్రూమ్ ఉంది. సో అది కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో మనకి శానిటరీ యూజ్ చేసినందుకు మొత్తం జాగ్వర్ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి. జాగ్వర్ శానిటరీ అయితే యూజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి ఒకటి గెస్ట్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ మనకి. దీనికి వచ్చేసి 2 స్లైడెడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక స్లైడెడ్ విండో అండ్ అక్కడ ఒక స్లైడెడ్ విండో అవుతుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది మొత్తం మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. సో చాలా స్పేషియస్ ఉంది గెస్ట్ బెడ్రూమ్ కూడా. మనకి అరౌండ్ మనకి 14x15 సైజ్ అండి. ప్రతి బెడ్రూమ్ సైజ్ 14x15 ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది దీంట్లో. సో యూజ్ చేసిన శానిటరీ మెటీరియల్ చూసుకోవచ్చు అండ్ కన్స్ట్రక్ట్ చేసిన క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ప్రతి మెటీరియల్ మీకు చాలా బ్రాండెడ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారండి. సో ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్. సో మనకి స్టేర్ కేస్ ఎక్కగానే మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి 3 బెడ్రూమ్స్ అయితే వస్తాయండి. సో మనకి స్టేర్ కేస్ గురించి చూసుకోవచ్చు. మనకి ఇక్కడైతే గ్లాస్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. సో ఇదంతా గ్లాస్ మెటీరియల్. మనకి ఇక్కడైతే స్టీల్ అయితే యూజ్ చేశారండి. స్టీల్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. మనకి అటాచ్డ్ అయితే మనకి గ్లాస్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి, 14x15 సైజ్. సో చూసుకోవచ్చు మనకి ఎంట్రీ కానీ మనకి చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ అనేది. దీంట్లో కూడా మనకి 2 స్లైడెడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ ఒక విండో, అక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి వచ్చేసి మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ ఒకటి మనకి వుడెన్ ఫ్లోరింగ్ అయితే ఇస్తున్నారండి. సో ఇక్కడంతా మనకి డ్రెస్సింగ్ ఏరియా అయితే ఉంటుంది. సో ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకి టోటల్గా గ్లాస్ ఫిట్టింగ్స్తో వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్కి. సో చూడొచ్చు మొత్తం గ్లాస్ ఫిట్టింగ్స్తో అయితే వస్తుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు వర్క్. సో మొత్తం గ్లాస్ ఫిట్టింగ్స్ వస్తుంది ఓన్లీ ఫర్ మాస్టర్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. అక్కడ ఒక బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్, సేమ్ సైజ్ 14x15. సో దీంట్లో కూడా మనకు ఒక స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. సో బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేషియస్గా ఉంది. బట్ దీంట్లో ఏంటంటే బెడ్ ఫైటర్ అయితే 4x4 సైజ్లో తీసుకున్నారు. సో దీంట్లో కూడా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ అదేవిధంగా సో ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడైతే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది సెకండ్ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. సో చూసుకోవచ్చు. సో థర్డ్ బెడ్రూమ్ కూడా సేమ్ సైజ్. అండ్ మనకి దీంట్లో కూడా మనకి 2 స్లైడెడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇక్కడ ఒకటి పెద్ద స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మెనీవి 2 అయితే ప్రొవైడ్ చేశారండి. సో దీంట్లో కూడా మనకి వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా మనకి 4x4 సైజ్ అయితే యూజ్ చేశారండి వెట్రిఫైడ్ టైల్స్ అనేవి. అండ్ దీంట్లో కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా మనకి డ్రెస్సింగ్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో శానిటరీ చూసుకోవచ్చు అండ్ బాత్రూమ్ సైజ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేషియస్గా ఉంది.
సో ఇవి మనకి ఫస్ట్ ఫ్లోర్ త్రీ బెడ్రూమ్స్ అయితే కవర్ అయ్యాయండి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి సిట్అవుట్ ఏరియా అయితే ఉంటుంది. సో సిట్అవుట్ ఏరియా అయితే మనకి డిజైన్ అయితే ఈ విధంగా అయితే పెట్టారు. సో సిట్అవుట్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి గ్రాస్ గ్లాస్ వస్తాయండి. సో దీంట్లో మనకు వచ్చేసి కింద అయితే మనకి ఒక సర్వెంట్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో విల్లాస్ అయితే చూసుకోవచ్చు, చాలా క్వాలిటీ విల్లాస్ అయితే ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, మొత్తం యూజ్ చేసినంత రెడ్ బ్రిక్సే యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడవచ్చు మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా. సో రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండ్ మనకి పిల్లర్స్ కూడా చాలా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు ఒకసారి కింద గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంది. సో ఆ గెస్ట్ బెడ్రూమ్ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మన సైడ్ నుంచి వెళ్ళినట్లయితే, సో బ్యాక్ సైడ్లో అయితే మనకి ఒకటి సర్వెంట్ ఇచ్చారండి, అదేవిధంగా సర్వెంట్కి ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ చూసుకుంటే అరౌండ్ 5 feet అయితే మీకు ప్రొవైడ్ చేస్తారండి సెట్ బ్యాక్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి సర్వెంట్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి సర్వెంట్ రూమ్ అండి. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఉంది సర్వెంట్స్కి. సో చూసుకోవచ్చు. సో ఇది మనకి టోటల్గా ఎంటైర్ బిల్లా ఈ విధంగా అయితే ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.